దిక్కుతైనది. ఏంటి ఫిలిక్స్, రూప కనిపించడం లేదు? ఏంట్రోయ్, చూడకుండా ఉండలేకపోతున్నావు ఏంటి? ఏంటి నువ్వు అనేది, నేను ఆ టైప్ కాదు. కాకూడదు. ఏంటి నువ్వు గాని ట్రై చేస్తున్నావా? అది నువ్వు అడగకూడదు, నీ సిస్టర్ లా భావించాలి. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దంటారు? తను టైప్ అమ్మాయిరా, ఎంత ట్రై చేసినా కష్టం. I don't want to know what they did to me, and I don't want to think what is plain to see. Don't tell me what's right and tell me what's wrong, but I want to do what's right for me. It's R-O-B-I. Robin Hood. నువ్వేంటి కథలు రాస్తున్నావా? ఒక వ్యక్తి రాస్తున్న అద్భుతమైన కథకి నేను క్లైమాక్స్ రాస్తున్నాను. నువ్వు చదవలేదా రాబిన్ హుడ్ కథని? చదివా, ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్. ఎస్, మహా గొప్ప రాకుమారుడు, తన తెలివితో లోకాన్ని చదివిన వివేకవంతుడైన దొంగ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ రాబిన్ హుడ్. సారీ మాస్టర్, నిజం చెప్పాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. ఇంతకుముందు చెప్పాను కదా ఆడిటర్ అని, అది కాదు నా ఉద్యోగం. ఐ మన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ జరుగుతున్న ఏటీఎం రాబరీస్ని పరిశోధించడానికి బ్యాంక్ నియమించిన ఒక ప్రైవేట్ ఐ. అలాగా, సరే ఈ అసైన్మెంట్కి ఈ పేరు ఎందుకు పెట్టావు? రాబిన్ హుడ్. ఒక ఇంట్యూషన్, నీతితో కూడినటువంటి కారణం ఏదో ఆ దొంగ వెనుకున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? నా చేతికి అందేంత దూరంలో ఉంది. నువ్వు వాడిని పట్టుకుంటే నేను నీకు పార్టీ ఇస్తాను. పట్టుకోక తప్పదు కదా మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కూడా ఇక్కడే ఉన్నారా? నీ గురించి మాట్లాడుకుంటున్నాను రూప. బాయ్. హలో సుందరం. సార్, ఇంతవరకు జరిగిన లూటీలన్నీ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య జరిగాయి. డూ వన్ థింగ్, ఈరోజు ఆ టైంలో ఎవరు క్యాష్ డ్రా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ కార్డ్ మిషన్లోనే జామ్ అయిపోవాలి. ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. ఎలమంచలు గేట్ వెళ్ళాలి? ఇలా నేరుగా వెళ్ళే
చేస్తున్నారా? సెకండ్ షో చూసి వస్తున్నాం సార్, పెట్రోల్ అయిపోయింది అందుకే. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏవా నువ్వు పోని. ఓహో నువ్వు మన బ్యాచర్ అన్నమాట. Now the track is clear. How? ఇంత మంది కస్టమర్ల సీక్రెట్ డేటా ఎలా కలెక్ట్ చేయగలిగాడు? That question still remains. No, nothing remains. I will make it clear. సుందరం, మీరు ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ల్యాండ్ ఫోన్ లో వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. Am I right? Yes. స్టీరియోలో పాట వింటున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది. Yeah. Why? Electromagnetic waves. No. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ తరంగాలు ఉత్పన్నం అవుతుంటాయి. అండ్ అవర్ ఏటీఎం మిషన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మిషన్ లో జరిగే ఒక్కొక్క ప్రాసెసింగ్ కి సమానమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతరిక్షంలోకి వెళ్తాయి. ఈ తరంగాలను డీకోడ్ చేయగలదు ఒక డివైస్. దాన్ని సృష్టించడం ఒక జీనియస్ కే సాధ్యం. అండ్ ఐ థింక్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏటీఎం కౌంటర్ నడుస్తున్న ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లోనో, దగ్గరలో పార్క్ చేస్తున్న ఏదైనా వాహనంలోనో ఈ డివైస్ ఉపయోగిస్తున్నారు. అవును సార్, సెర్చ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు జోనల్ ఆఫీస్ ముందు ఉన్నాం. అవును సార్, అన్ని ఏటీఎంల దగ్గర సెర్చ్ చేస్తున్నాం. ఎస్ సార్.
ఎరా చావడానికి ఇంత స్పీడ్? లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది. తర్వాత పోదు, కానీ ముందు సార్ దగ్గరికి రా. చేయి చూపించినా ఆపకుండా వెళ్తున్నాడు సార్. పైగా హెల్మెట్ కూడా లేదు. ఎక్కడి నుండి వస్తున్నావా ఈ టైంలో? రైల్వే స్టేషన్ ఉంది సార్. పక్కన నిల్చో. ఏంట్రా దొంగ చూపులు? ఏం లేదు సార్. ఏంట్రా తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా. ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటాడా? బతకాలని ఆశ లేదా? బాబు ఎందుకు లేదండి, నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరబోతుండే. ఒకటి హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి ఆడికి ఇచ్చానండి. ఇంట్లో మర్చిపోయినండి. చాలా కష్టంగా ఉంది కదా ఈ రూల్స్ అన్ని. ఏంటంటే రెండు పెక్కలేదు, హెల్మెట్ సీట్ బెల్ట్ కదా బాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది, వెళ్ళి తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కెల మీద వెళ్ళాలి. అది ఐఎస్ఐ మార్కున్నది. యాక్సిడెంట్ అయితే అనుకో హెల్మెట్ ఉన్న తల మాత్రమే జరుగుద్ది. చూడు వెంకీలా ఉన్నాడు. వెంకీ ఏంట్రా పోలీసులు పట్టుకున్నారా?